ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామం వందనాలు. బోనరా, ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మీ చేత నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నేను రక్షించును. దానియేలు 6:16. ప్రియమైన దేవుడారా, ఇక్కడ రాజు దానియేలుతో చెప్తున్న మాట. దానియేలు ఈ యొక్క సింహాల బోన్లో పడవేయబడినప్పుడు రాజు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవే ఏ దేవుడిని అయితే అనుదినం సేవిస్తూ ఉన్నావో ఆ దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు అనే మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. రాజు నమ్ముతా ఉన్నాడు దానియేలు సేవిస్తున్న దేవుడు రక్షించే దేవుడు అని. దానియేలు ప్రార్థన చేస్తున్న దేవుడు సజీవుడు అని నమ్ముతూ ఉన్నాడు. అందుకే దానియేలుతో చెప్పడం ప్రారంభిస్తుంటున్నాడు, నీవు సింహాల బోన్లో ఉన్నప్పటికీ, నువ్వు ఏ శ్రమలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అనే మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రిమిడ దిన బిడ్డారా, ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడటం ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇదిగో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు ఏం కాదు అనేలాగా చెప్పగలిగేలాగా నీ విశ్వాసం నీ ప్రార్థన ఉండాలా. ఈరోజు నీవైనా నమ్మకం కలిగి ఉన్నావా, నా దేవుడు నన్ను రక్షిస్తాడని, దేవుడు నాకు తోడుగా ఉంటాడని, దేవుడు నాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు నమ్మడం ప్రారంభిస్తూ ఉన్నావా? శ్రమల్లోనైనా, కష్టాల్లో అయినా, ఇరుకుల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా, ఎలాంటి స్థితిగతుల్లోనైనా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని నమ్మకం నీకు రావాలా? నీతో పాటు మిగతా వాళ్ళకి కూడా ఆ నమ్మకం నీ ఎదుట నీవు కనపరిచేలాగా ఉండాలా. ప్రేమని దేవుడారా, ఒకసారి ఆలోచించండి, మీ విశ్వాసం కనబడుతుందా దేవునికి అలాగే ప్రజలకి? ఒకసారి ఆలోచించండి, మన దేవుడు తప్పక మనల్ని రక్షించే దేవుడు. అందుకే దానియేలుతో రాజు చెప్పడం ప్రారంభిస్తూ అంటున్నాడు, నీ దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు, నువ్వు అనుదినం సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఇక్కడ అనుదినం సేవిస్తున్నా అనే మాట వాడాడు. దానియేలైతే ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అనుదినం సేవించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీవు కూడా నేను కూడా అనుదినం ప్రభువులో ఉండగలిగితే, అనుదినం ప్రభువుని సేవించగలిగితే, అనుదినం ప్రభు వాక్యంలో ఉండగలిగితే దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. ఈరోజు ప్రతిదానికి బాధపడవలసిన అవసరం లేదు, ప్రతిదానికి కుంగిపోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు రక్షించగలిగిన వాడు. రక్షించబడాలి అంటే తప్పక మనం అందరం కూడా ప్రభువుని అనుదినం సేవించేవారిగా ఉండాలా. దేవుడు నిన్ను శ్రమల నుండి రక్షించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, నువ్వు కూడా అనుదినం ప్రభుని సేవించడానికి సిద్ధపడు. ఎవరైతే ఆయన్ని సేవిస్తారో వారిని మాత్రమే దేవుడు రక్షించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి నువ్వు రక్షించబడాలనే ఆశ నీకుందా? శ్రమల్లో నుండి బయటికి రావాలనే ఆలోచన నీకుందా? అయితే ప్రార్థన చేయి. అయితే నీకోసం ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రమునైనా. అవును ప్రభువా, దానిలతో రాజు ఈ రీతిగా చెప్పడం ప్రారంభిస్తూ నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్తా ఉన్నాడు. అవును ప్రభువా, అనుదినం నిన్ను కూడా మేము సేవిస్తూ ఉన్నాం, అనుదినం నిన్ను వెంబడించడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు మమ్మల్ని కూడా రక్షించండి, శ్రమల్లో నుండి, కష్టాల్లో నుండి ప్రభువా, ఇబ్బందుల్లో నుండి మీరు మమ్మల్ని రక్షించండి. ఏ బిడ్డలైతే శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండి ప్రభువా ఈ వాగ్దానం వింటున్నారో వారు ఈ రోజు స్థిరపడి అయ్యా నిన్ను అనుదినం సేవించడానికి, అనుదినం ప్రార్థన చేయడానికి కృపద ఇచ్చేయండి. మీరే మేలుతో నింపున్నతమైన స్థితికి మీరు మార్చండి. ఈ వాగ్దానాన్ని తప్పకుండా బిడ్డల జీవితంలో నెరవేర్పు కలుగు చేయండి. ప్రభువా, వారిని నిన్ను సేవించే బిడ్డలుగా, మీరు వారిని రక్షించే వారిగా ఉండుటకు సహాయము దయచేయమని ఈ వాగ్దానం తప్పక నెరవేర్పు కలుగు చేస్తున్నందుకు లెక్కలేని స్తోత్రం చెప్తూ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన మిత్రులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన మిత్రులారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేకులకు హెల్ప్ చేయడం మేము సిద్ధపడతా ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయాలని మేము ఆశపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిసరంలో పాలు పొందాలని ఆశ మీకుండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.